ఏపీలో రాజకీయ నాయకుల సెక్స్ వీడియోలు సంచలనంగా మారాయి. తాజాగా సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ హరాస్మెంట్ కు సంబంధించిన వీడియో సంచలనంగా రేపింది. కా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. తనను ఎమ్మెల్యే వాడుకున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో తాను సత్యవేడు ఎమ్మెల్యే దగ్గర పనిచేశాయని, అదే సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిందని మహిళ చెప్పింది. ఆయన తనను తరచూ వేధిస్తుండేవారని మహిళ చెప్పారు. ఈ విషయంలో తప్పించుకోవాలని ఎమ్మెల్యే చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి దాడి చేశాడని మహిళ ఆరోపిస్తుంది. సార్, నేను బాబుగారిని గెలిపించుకోవాలని చెప్పి, బాబుగారు ప్రకటించిన ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ప్రకటించుకోవాలని చెప్పి అతనితో పాటు నేను క్యాన్వాస్ తిరగడం జరిగింది. దీని ద్వారా నా నెంబర్ తీసుకుని ఆయన నాకు పదే పదే ఫోన్ చేసేవాడు. చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు. చేసిన తర్వాత వాట్సాప్ పెట్టు వాట్సాప్ పెట్టు అనేవాడు. నేను ఏదో పెద్ద అయినా మనకి వాట్సాప్ పెట్టుంటున్నాడులే, ఏం లేదులే అనుకునేదాన్ని. ఓ రోజు ఉన్నట్లుండి పలానా రూమ్ నెంబర్కి నువ్వు రావాలి, వెంటనే నేను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి నన్ను పిలిచాడు. ఒక ఎమ్మెల్యే గారు పిలిచినప్పుడు నేను ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఉన్నట్లుండి నా పైన హఠాత్తుగా అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. గన్మెన్స్ కానీ పిఎస్ కానీ ఎవరూ లేదు, ఆయన మాత్రమే రూమ్లో ఉన్నాడు. నేను రావడమే వెంటనే తలుపు తీయడము, టక్కన తలుపు వేయడము, నన్ను లాగి నన్ను అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయాన్ని బయట చెప్తే నిన్ను నీ పిల్లల్ని మీ ఆయన్ని చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. సరే, నేను ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసాను. ఇలే బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ ఒకసారి నన్ను రప్పించుకున్నాడు. వెళ్ళాను, అదే మళ్ళీ నేను అవాయిడ్ చేస్తూ ఉంటేను. నాకు పదే పదే కాల్స్ చేసేవాడు, నేను కాల్స్ తీయకుండా పదే పదే అవాయిడ్ చేసేదాన్ని. మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసిన తర్వాత మా ఆయన ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు పదే పదే నా మొబైల్ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఎందుకైతే చేస్తున్నాడు అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే సార్, నాకు అప్పుడైతే తెలియదు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత పరిచయం అండి, అంతే అండి. అది అంటే ఎన్నాళ్ళ నుంచి నీ మీద ఇట్లాంటి లైంగిక వేధింపులు గురి చేస్తున్నటువంటి నేపథ్యం? 50 రోజులుగా అండి. అలాగే నేను మా ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకొని దీన్ని ఎలా చేయాలి, కామాంధుడి దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి, చాలామంది నన్ను మహిళలు కూడా నాకు చెప్పారు మమ్మల్ని కూడా ఇలానే చేస్తున్నాడని చెప్పి, అందరినీ కాపాడాలి నేను రక్షింపబడాలి అనే ఒక కాన్సెప్ట్తో మా ఆయనతో కలిసి ఇద్దరం డిసైడ్ అయ్యి పెన్ కెమెరా ద్వారా దీన్ని ఎలా అయినా షూట్ చేసి అందరికీ చెప్పి అందరినీ రక్షించాలని చెప్పి నేను ఆ రోజు 10వ తారీఖు పెన్ కెమెరా ద్వారా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆయన నా మీద చేసిన అత్యాచారాన్ని దాంట్లో నేను రికార్డ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నాకు అక్కడ నుంచి ఏంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసిన తర్వాత నా మీద ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి. అదే కాకుండా నా ఇంటి దగ్గరికి రోజుకో 4-5 మంది వచ్చి నేను ఎక్కడ వెళ్ళానని చెప్పి వెతికేవాళ్ళు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్లు బాధితురాలు చెప్పారు. తన పట్ల ఆదిమూలం సైకోలాగా వ్యవహరించారని, చాలామంది వీళ్లపై మహిళలపై ఆదిమూలం దాడులు చేసి ఆరోపణలు చేశారని మహిళ అన్నారు. ఆగస్టు 10న తనపై లైంగిక దాడి చేశాడని, అదే సమయంలో దానికి సంబంధించిన వీడియోలు తీసినట్లు మహిళ చెప్పారు. ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మనం అతన్ని కించపరిచి మాట్లాడమో లేకపోతే అతని మీద కేసు పెట్టడమో లాంటివి జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్స్ ఉండవండి. ఆల్రెడీ నేను లాస్ట్ రూలింగ్ పార్టీలో నాకు చాలా అన్యాయాలు జరిగింది. వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పటికీ నాకైతే న్యాయం జరగలేదు. అలాగే నాకు న్యాయం జరగదు, బాబుగారితోనే నాకు న్యాయం జరుగుతుందని బాబుగారి కోరడం జరిగింది. బాబుగారి ద్వారానే నాకు న్యాయం జరగాలని కూడా ఈరోజు నేను ఇక్కడ మీడియాకి రావడం జరిగింది. అయ్యా బాబుగారు, నేను మన పార్టీనో లేకపోతే మిమ్మల్ని కించపరచాలని చెప్పి నేను ఈరోజు మీడియా ఎక్కలేదండి. ఇలాంటి నీచమైన కీడ పురుగులు ఉన్న రోజులు మన పార్టీ నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని పార్టీలో వెంటనే సస్పెండ్ చేసి మన పార్టీకి న్యాయం చేయాలి. తనపై దాడికి సంబంధించిన టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశాయని, ఎలాంటి చర్యలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తన వీడియోను రిలీజ్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశాయని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. ఇక తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె తెలిపింది. నాకైతే ఎటువంటి మత్తు మంది ఇవ్వలేదండి. నాకంటే ఒక జన్ దగ్గర ఒక అమ్మాయి వెళ్ళి
సరెండర్ అయినప్పుడు ఆ బలాత్కారంలో అమ్మాయిది ఎటువంటి ఇది ఉండదండి, ఎందుకంటే లొంగిపోతుంది. అక్కడ అతనికి ఉన్న శక్తి వల్ల అమ్మాయి లొంగుతుందండి ఖచ్చితంగా. వాట్సాప్ కాల్లో నా వితౌట్ వీడియోస్ చూపించమని చెప్పి కాల్ చేసేవాడండి. ఆ విధంగా రోజుకి వన్ టైం చేసేవాడు, నేను కట్ చేస్తే మళ్ళీ చేసేవాడు, మళ్ళీ మళ్ళీ పదే పదే నేను ఎత్తేదాకా నేను అతనికి చూపించేదాకా నాకు కాల్ చేసేవాడండి. దీనిపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తనపై కక్షపూరితంగానే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. కావాలని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుట్రతోనే ఇలాంటివి చేస్తున్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ సెక్స్వల్ హరాస్మెంట్స్పై బాధితురాలు భర్త కూడా స్పందించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలాంటి దారుణానికి పాల్పడడం దారుణమన్నారు. ఎమ్మెల్యేను శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు, ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యుడు నియోజకవర్గాన్ని, ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకు కానీ నేను చెప్పేది ఒకటి సమస్య కట్ట ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటా ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాదాసాధారణ మనుషులు ఇంక ఎట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల సే, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోణాలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటాను. ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవరు సంబరపడిపోవద్దని, అలా వస్తే మీ భార్య పిల్లలపై కన్నేస్తాడని పేర్కొంది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని, అతని నుంచి సత్యవేడిలోని పార్టీ మహిళా కార్యకర్తలు కాపాడాలని బాధితురాలు వేడుకుంది.